సోమశిల డ్యామ్ తెగిపోయి నీళ్లు వచ్చేస్తున్నాయన్న అబద్ధపు సమాచారం ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ముగ్గురు ఆకతాయిలను నెల్లూరు కోవూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకున్నామని సిఐ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నేతాజీ నగర్ స్టౌబిడి కాలనీ ఈ పడుగుపాడు ఈ గ్రామాలకు సంబంధించిన ఆ ఏరియా అంతా కూడా మునకలో ఉండటం ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి వీళ్ళందరినీ కూడా పర్యవేక్షించి వాళ్ళకి రిలీఫ్ ఇచ్చే దానికోసము జిల్లా యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు రావటం జరిగింది. అయితే ఆ సమయంలో కొంతమంది ఏదైతే సోమశిల డ్యాము సడన్గా తెగిపోయి ఫ్లడ్ వస్తుంది అని చెప్పి ఒక రూమర్స్ క్రియేట్ చేయటం వల్ల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి రోడ్ల మీదకి వచ్చి అయోమయ స్థితిలో ఉండటం జరిగింది. వెంటనే మేము పోలీసు వారు ఎస్ఐ కానీ మా టీము మా సిబ్బంది అందరూ కూడా వెళ్ళి వాళ్ళందరూ అలాంటి రూమర్స్ ఏమీ లేవు అని చెప్పడం జరిగింది. అయితే దీన్ని రూమర్స్ ఎవరు చేశారు ఏ విధంగా చేయాల్సిన అవసరం ఏమైంది అనే ఒక దీని మీద మా ప్రీతమ ఎస్పీ గారు విజయరావు సార్ పర్యవేక్షణ ఉత్తర్వుల మేరకు స్పెషల్ టీమును ఫామ్ చేసి దీన్ని వచ్చిన చిన్న క్లూ మేరకు సీసీ ఫుటేజ్ని వెరిఫై చేసి స్లోగన్స్ ఇచ్చుకుంటా ఏది నేతాజీ నగర్ నుంచి బజారు సెంటర్ వరకు మళ్ళీ అగైన్ బజారు సెంటర్ నుంచి నేతాజీ నగర్ వరకు రెండు రౌండ్లు తిరుగుతూ ఏదైతే తప్పుడు ప్రచారం ప్రాపగండ చేయటం జరిగింది. అయితే వీళ్ళ ఈ యొక్క వాళ్ళ బండి ఆధారంగా పట్టుకొని సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుని మా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరం కూడా కష్టపడి పనిచేసి ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ ముగ్గురును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరియు పుత్తూరు ఉదయ్ కుమారు చేజర్ అతను కోవూరు విలేజ్ మరియు చేజర్ల వంశీ బుచ్చిరెడ్డి పలు వీళ్ళు ముగ్గురు కూడా ఆ యొక్క ఫాల్స్ ప్రాపగండ చేసినట్టుగా మా యొక్క ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ అయింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. మరి ఈ విధమైనటువంటి ఏదైనా ఒక ఫాల్స్ ప్రాపగండని ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళ అయోమయ స్థితిలో ఉండే విధంగా ఎవరైనా చేసినా వాళ్ళందరూ కూడా చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అలాంటి వ్యక్తులు